वेलकम बैक टू अवर चैनल कारम चड़ी विलेज कुकिंग आदिवार स्पेशल वाइट राइस चिकन आ चिकन एला स्टाइल चूडी दावल पदार्थ तैयार विधान चिकन करी अने चाल वेरईटी चाल रका चूसर चेसुटी ना स्टैल विलेज क्री चिकन क्री अंडी चला बहुत और सारी इंट ट्रई चर का कदा सर चूँगी केजी की चिकेन अच्छे तस्कना शुभ्र कड़ी पक्न पटा अंदर की उपाय सैजु सन्ग तरीपा और कट सोगा को रूप टमाटाल नाग पचिमिपका इला चीलान नागू करेपाक रेमल कम साल पसुपु नून मसाला अच्छे एंडकोबरी सगम चिपकते तीसान नैन सगम कटा अल्लम चिन्नुल्लिपायलु धनियालु नालुगु रेम्मलु चिन्नुल्लिपायलु चक्क ऐदु लवंगालु इप्पुडु इंदुलोकैते उडिकिंचुकोवालंडि चिकेन अंता इंदुलोकि ఒక అర స్పూన్ కొచ్చేసి salt ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు కొద్దిగా ఆయిల్ అంత కలుపుకోవాలి salt పసుపు పచ్చి మిరపకాయలు ఉల్లిపాయలు కొద్దిగా ఆయిల్ వేసానండి ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను ఒక చిన్న గ్లాస్ కి వాటర్ పోసుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టాను ఒక చిన్న బాండి తీసుకొని ఈ ధనియాలు ఈ చక్క లవంగ చిన్నల్పాయలు దోరగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయినాక స్టవ్ అయితే ముట్టించుకుందాం చూసారు కదా ఇప్పుడైతే పక్కన తీసుకోవాలి వేడి చల్లారాక మిక్సీలో అయితే వేసి పొడి చేసుకోవాలండి నీళ్ళు ఏం పోయకుండా పౌడర్ లాగా చేసుకోవాలి ఇంకో మిక్సీ జార్ తీసుకొని రెండు కొబ్బరి ముక్కలు ఒక అల్లం ముక్కకి ముక్కలు ఒక పెద్ద చిన్నల్పాయ అండి వలిచి పెట్టాను కదా అది కూడా వేస్తున్నాను ఇందులో కాసిన వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి మసాలా రండి మూత తీస్తే చాలండి మంచి వాసన గుమగుమలాడిపోతుంది వాసన అంత రెడీ చేసి పెట్టాను కదండి చికెన్ అదైతే కాసేపు ఈ నీళ్ళన్ని నేను పోసి నీళ్ళని ఇనిగిన దాకా వండుకోవాలి ఇది మూత అయితే పెట్టేశాను కూర అయితే ఉడికిందండి నీళ్ళన్ని ఆవిరైపోయిని ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేస్తాను కొబ్బరి మసాలా ఒక స్పూన్ ఉన్నరకు వచ్చేసి కారం వేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులోనే కరేపాకు ఆయిల్
ఇందా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను కదండి, ఇంకొద్దిగా వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఈ మసాలా పట్టిన దాకా కూడా కాసేపు ఉడకాలండి. ఒకసారి మూత తీసైతే చూస్తాను ఎలా ఉంది ఏంది అనేది. ఇప్పుడు ఒక స్పూన్కి వచ్చేసి ధనియాల పౌడర్ అండి. ఒకసారి అయితే గెంటి పెట్టి 4 వైపులు కలపాలండి. ధనియాల పౌడర్ అయితే వేసాను కదా, వాసన అయితే 4 ఇళ్ళకి వచ్చేటట్టు ఉందండి. 4 ఇళ్ళు కాదండి, 4 బజార్లకు వచ్చేటట్టు ఉంది ఈ వాసన. చూసారా ఎలా ఉందో గ్రేవీ. వైట్ రైస్లో కలుపుకొని తింటే వేడి వేడి అన్నం, వేడి వేడి కోడి కూర సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇంకొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. కూర అయితే బాగా సూపర్గా ఉడికింది. ఇంకా ఈ విధంగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి కూర గ్రేవీ చూడండి ఎలా ఉందో, అసలు కలర్ చూడండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ముక్క కూడా చూడండి ఎలా ఉడికిపోయిందో. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడు ఇలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. వైట్ రైస్లో ఈ కర్రీ అయితే, చికెన్ కర్రీ చాలా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇలాగే తినేసేయండి. దానికి కాంపిటీషన్ గోంగూర పచ్చడి నూరుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.